ఈడీ ఉచ్చులో మెగా కేడి మెగా భాగోతం పార్ట్ సిక్స్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కబ్జా నిధులపై ఈడీ నిఘా లింగమనేని రమేష్ మెగా కృష్ణారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు మనం ఫిఫ్త్ ఎపిసోడ్లో ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దందా సంబంధించిన స్టోరీ మనం చూసినాం షెల్ కంపెనీలతో ఎన్ఆర్ఐలకు బ్లాక్ మనీ పంపింగ్ రాజకీయ పలుకుబడితో బయటపడేందుకు ప్రయత్నాలు ప్రధాని హోంమంత్రి పేర్ల దుర్వినియోగం ప్రధానితోనే మాట్లాడతానని లింగమనేనికి మెగా అభయహస్తం పోలీసులకు బంగారు బాతుల ఎన్ఆర్ఐ కేసు భారీ ఎత్తున బ్లాక్ మనీ వైట్ చేయాలి ఇదే మెగా టార్గెట్ ఈ దందాను బట్టబయలు చేస్తోంది తొలి వెలుగు తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కబ్జా వ్యవహారంలో అక్రమంగా నిధులు విదేశాలకు మళ్లించినట్లుగా గుర్తించారు ఆ షెల్ కంపెనీల వ్యవహారం లింగమనేని రమేష్ మెగా మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మోకాలే లింగమనేని బ్లాక్ లీలలు ఇవే ఈడీ అధికారుల సమాచారం ప్రకారం లింగమనేని రమేష్ ఆస్తులు దాదాపు ఐదు వేల కోట్లకు పైనే ఉన్నాయి కటిక పేదరికంలో పెరిగిన రమేష్ ఇతరుల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టాడు ఆస్ట్రేలియాలో ఉంటున్న బొబ్బా శివప్రకాష్ను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించి ఆ మొత్తంతో ఇద్దరి భాగస్వామ్యంతో విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం శురువు చేశాడు విజయవాడ సమీపంలో మద్రాస్ కలకత్తా హైవే పక్కనే బొబ్బా శివప్రకాష్కు చెందిన అరవై ఎకరాల్లో రెయిన్ ట్రీ పార్కు పేరుతో అతి పెద్ద ప్రాజెక్టు నిర్మించాడు ఆ తర్వాత పలువురు ప్రముఖుల వద్ద వందల కోట్లు వసూలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఎయిర్ ఎయిర్ కోస్టా పేరుతో ప్రారంభించిన విమానయాన కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు వీరి పుట్టు పూర్వోత్తరాలను ఈడీ సేకరించినట్లుగా తెలుస్తోంది రమేష్కు వివిధ రూపాల్లో డబ్బిచ్చిన వారిలో చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం మాజీ స్పీకర్ జనసేన నాయకుడు నాదెన్ల మనోహర్ శ్రీమతి విజయలక్ష్మి మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ దివంగత కోడల శివప్రసాదరావు ముక్కామల అప్పారావుతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారనే విషయాన్ని పసిగట్టారు పెట్టుబడుల పేరుతో వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న రమేష్ రకరకాల సాకులతో వీరందరికీ డబ్బులు ఎగ్గొట్టి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితుడని చెబుతూ పలువురు ఎన్ఆర్ఐల వద్ద నుంచి లక్షల డాలర్లు వసూలు చేశారు ఈడీ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం కేవలం డబ్బులు వసూలు చేయడానికి ఒక కంపెనీ స్థాపించారు దాని అడ్రస్తో పాటు లావాదేవీలు గుర్తించారు ఈ చిరునామా యుఎస్కు సంబంధించిన ఈ చిరునామాలో రెండు వేల పదిహేను అక్టోబర్ తొమ్మిదిన ఏర్పాటు చేసిన ఈ కంపెనీ అకౌంట్ ద్వారా ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు స్వీకరించాడు ఎలాంటి కార్యకలాపాలు జరపకుండానే లక్షల డాలర్లు ఈ కంపెనీ ఖాతాలోకి రావడంతో ఈడీ అధికారులు షాక్ అయ్యారు సదరు వ్యవహారాన్ని విచారించాలని ఎఫ్బీఐని కోరినట్లు సమాచారం ఇదంతా మెగాతో చేతులు కలిపి ఎన్ఆర్ఐ అకాడమీని చేజిక్కించుకునేందుకు కుట్ర చేయడం అందుకు అవసరమైన డబ్బులు పంపించడంతో బినామీల వ్యవహారం బట్టబయలైంది ఓ ఈయనే ఆయన కాలేజీ కబ్జాతో అసలుకే ఎసరు వస్తున్న తీరు మంగళగిరిలో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను ప్రభుత్వాధికారుల అండదండలతో అక్రమంగా చేజిక్కించుకోవాలని చూశారు అనతి కాలంలోనే ఎదిగిన మెగా కంపెనీ ఎండి పురిటిపాక వెంకట కృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై తొలి వెలుగు క్రైమ్ బ్యూరో మెగా భాగోతాలు పార్ట్ లో ప్రచురించింది మనం చూసినాం అకాడమీ బైలాస్ ప్రకారంగా సభ్యత్వాలు బదిలీ చేసేందుకు గానీ రద్దు చేసేందుకు గానీ కుదరకపోవడంతో కృష్ణారెడ్డి షెల్ కంపెనీలతో డబ్బులను పంపించి సభ్యులను ప్రలోభ తన పవర్ ఏంటో చూపించాడు పథకం ప్రకారం కమిటీ నుంచి రాజీనామా చేస్తే కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామని సభ్యులను లొంగదీసుకున్నారు రాజీనామా చేయడానికి సుముఖత వ్యక్తం చేయని వారిని బెదిరించారు ఈడీ దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో లింగమనేని రమేష్ ద్వారా ముక్కామల అప్పారావు నరసరాజు హనుమయ్య బండ్ల ఎర్నేని నవీన్ కొత్తపల్లి శ్రీనివాసులతో పాటు మరికొంతమందికి మెగా కృష్ణారెడ్డి వందల కోట్ల రూపాయలు చెల్లించాడు దీనికి సంబంధించిన కీలక ఆధారాలు ఈడీ సేకరించింది సినిమా ప్రొడ్యూసర్లు డబ్బును తిరిగి ఇక్కడ సినిమా సినిమా నిర్మాణం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి ఈ కుట్రలో పలువురు ఎన్ఆర్ఐ డాక్టర్లకు కూడా కృష్ణారెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు అమెరికాలో ట్యాక్స్ అథారిటీస్ దృష్టిలో పడకుండా ఉండేందుకు కొత్తపల్లి శ్రీనివాస్ ఈ డబ్బును స్విట్జర్లాండ్లో డిపాజిట్ చేశాడు ఇంత చేసినప్పటికీ అకాడమీ యాజమాన్య బదిలీ అనేది బైలాస్లో లేనందున అది కుదరలేదు ఈ వ్యవహారానికి సంబంధించి ప్రద్యుతి వెంచర్స్ ఎల్ఎల్పికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు విజయవాడలో లెక్సెస్ అనే కంపెనీకి చెందిన ఇరవై ఎకరాలను ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా చైతన్య విద్యా సంస్థలు కట్టబెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు సొమ్ము చేసుకున్నారు ఈ కేసులో కూడా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ దృష్టికి రావడంపై దీనిపై దర్యాప్తు జరుగుతోంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అకాడమీలో మెజారిటీ సభ్యుల మద్దతు కూడగబెట్టలేకపోవడంతో అధికార యంత్రాంగం మద్దతుతో కుట్రలు చేసి చట్టవిరుద్ధంగా వీరు అకాడమీ యాజమాన్య బాధ్యతలు లాక్కున్నారు పోలీసులకు బంగారు బాతుల ఎన్ఆర్ఐ కబ్జా కేసు కాలేజ్ మనం లాస్ట్ పార్ట్ ఫైవ్లో చూసినాం చట్ట విరుద్ధంగా అకాడమీ యాజమాన్యాన్ని టేక్ ఓవర్ చేసిన వ్యవహారంలో దాఖలైన ఫిర్యాదుపైన పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తమ వర్గానికి సహకరించేలా మెగా వద్ద నుంచి తీసుకున్న సొమ్ములో లింగమనేని రమేష్ పోలీసుల కోసమే ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఆ ప్యాకేజీలో భాగంగా ఓ పోలీస్ అధికారికి హైదరాబాద్లో అపార్ట్మెంట్ను కొనుగోలు చేసి ఇచ్చారు ఇరువైపులా డబ్బులు దండుకోవచ్చని అనుకుంటున్న పోలీసులు భరితెగించారు అటు మెగా నుంచే కాకుండా నిందితుల వద్ద నుంచి కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై తొలి వెలుగు క్రైమ్ బ్యూరో వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలతోనే రాస్తున్న స్టోరీ ఇది ఓ అధికారి అరెస్టు కాకుండా ఉండాలంటే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ఇక నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం హైదరాబాద్లో షాపింగ్ చేసేందుకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి చెందిన కారులో పోలీసులు హైదరాబాద్లో తిరుగుతున్నారు చూసిరా ఎటు పోయింది మరి డీజీపీ నోటీసుల పేరుతో అర్ధరాత్రి ఫౌండర్ సభ్యుల ఇళ్లలోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే గంటల కొద్దీ కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు ఈ తతంగమంతా సీసీటీవీ రికార్డులో నమోదు కావడం విశేషం అయితే అకాడమీలోని మెజారిటీ సభ్యులు పద్దెనిమిది మంది కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం యాజమాన్య బదిలీ అంశంపై కోర్టు విచారణ జరుగుతోంది ఈ కేసులో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా సభ్యులు ఆరోపిస్తున్నారు తనకు న్యాయశాఖలో చాలా పరిచయాలు ఉన్నాయంటూ మేనేజ్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది మోసగాళ్లకి కృష్ణారెడ్డి అభయం మోసగాళ్ళకి మోసగాడు అన్నట్టు మోసగాళ్ళకి మోసగాడంటే అంటే మంచోడైతే మోసగాళ్ళని మించిన మోసగాడు అన్నట్టు ఈడీ ఆరాపై మెగా అభయహస్తం ఇచ్చారని రమేష్ సన్నిహితులు జబ్బలు చరుచుకుంటున్నారు తాను ప్రధానమంత్రికి కేంద్ర హోంమంత్రికి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితునని ఈడీ వ్యవహారంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని కృష్ణారెడ్డి హామీ ఇచ్చారని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పిన కృష్ణారెడ్డి ప్రధాని మోదీతో తనకున్న సంబంధాల ద్వారా మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ప్రారంభించకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఫౌండర్ మెంబర్స్ ఆరోపిస్తున్నారు అయితే ఎఫ్బిఐ నుంచి నివేదిక వచ్చాక మెగా కృష్ణారెడ్డి లింగమనేని రమేష్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఈడీ యోచిస్తోంది చూసిరా ఏం దందా ఇది అసలు పైసల ఈ దందా రావడానికి డబ్బులు ఎక్కడివి మనదే మన పైసలే తెలంగాణ ప్రజల సొమ్ముతోనే మొత్తం దేశమంతా విస్తరించిండు ఈ దొంగలు దొంగలు ఊర్లు పంచుకొని మొత్తం తెలంగాణని సర్వనాశనం చేసింది ఈయన ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మీద ఈయన మన సార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎవని సొమ్ము ఎవని పాలైంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి తెలంగాణ ఎక్కడి ఢిల్లీ లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాలు ఇవాళ ఈయన అంటున్నాడు కదా ఏది కేటీఆర్ అంటున్న చూసినావు దేశానికి తలమానికం మన సొమ్ముతో దేశమంతా నడుస్తుంది దేశమంతా నడుస్తుంది గో ఇట్లాంటి దొంగల చేతుల్లో డబ్బులు పోయి దేశమంతా తిరుగుతుంది తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజల రక్తం మొత్తం దేశం మొత్తం అంటింది ఈ దొంగల ద్వారా